రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంట మార్పిడిపైన అవగాహన కార్యక్రమాన్ని ముస్తాబాద్ మండల రైతు వేదికలో వ్యవసాయ శాఖ ద్వారా నిర్వహించారు. సమావేశాన్ని తూతూమంత్రంగా నిర్వహించి రైతు సమస్యలను తెలుసుకోకుండా సమావేశాన్ని ముగించడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఇలాంటి ఎన్నో సమస్యలు మాకున్నాయి. మాకు ఆ సమస్యలను వివరించేటువంటి టైం కూడా ఇవ్వకుండా వాళ్ళు చెప్పాల్సిన విషయాలు రెండు విషయాలు చెప్పేసి అవగాహన సదస్సు అయిపోయిందని చెప్పేసి వెళ్ళారు. దీని గురించి మేము ఏఈఓను అడిగితే మళ్ళీ పెట్టుకుందాం మనం మీటింగ్ అని అంటున్నారు. అంటే మేము ఈరోజు మీటింగ్కు రావడం వాళ్ళు చెప్పేది వినడానికేనా? మా యొక్క ఏ ప్రయాసాలని వాళ్ళు వినడానికి లేరా? ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ మన సర్పంచ్ కానీ ఎంపీటీసీ వాళ్ళు కానీ సారీ సర్పంచ్ కానీ జడ్పీటీసీ కానీ మార్కెట్ చైర్మన్ కానీ మరి పోయినసారి వడ్లు పండించినాము, సన్నపట్లు ఏమంట వేసాము, దానివల్ల మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో వాళ్ళందరి దృష్టికి తెలుసు. దాని గురించి వాళ్ళే చర్చించి మరి ఈ రోజున పంట మార్పిడి అన్నారు, ఎలాంటి పంటలు వేయాలి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, వీటి గురించి కూడా వాళ్ళు సావధానంగా విని మా సమస్యల్ని తెలుసుకొని అలా జరిగితే దాన్ని రైతు అవగాహన సదస్సు అంటారు. కానీ ఇవేవి చర్చించకుండా వాళ్ళకి సంబంధించిన విషయాలు ఎన్ని నీళ్ళు తెచ్చినామో అన్ని తెచ్చినాము అని చెప్పి చెప్పడం వరకే వాళ్ళ గొప్పల్ని చెప్పడమే తప్ప మా రైతుల సమస్యల్ని తెలుసుకోలేదు. రైతులు పంటలు వేయడం వలన దాని మద్దతు ధర ఇస్తామా, మరి గిట్టుబాటు ధర ఇస్తామా, ఇవ్వమా, ఏ పంటలు వేయాలి, ఆ పంటలకు ఎలాంటి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయి, ఇలాంటివి కూడా ఏఈఓ గారు కూడా మాకు ఎలాంటి విషయాలు తెలియజేయలేదు. చేసి వచ్చినాక రైతులేమో కింద కూర్చుంటారు, వాళ్ళు కోదులోటితో కుర్చీల మీద నిలబడరు. వచ్చే అడుగుదామనుకో వాళ్ళు వివరంగా వాళ్ళు చెప్పారు. మా సమాధానం మాకు వచ్చిన సమాధానం చెప్పకుండా దాటి వేసి వెళ్ళిపోయారు. ప్రధానంగా అలవాటు చేసి సడన్ గా పంట మార్పిడి విత్తనాల సమస్య ఏంది, మార్కెటింగ్ సమస్య ఏంది, ప్రధానమైన సమస్యలు చర్చించకుండా మధ్యంతరంగా నిలిపివేస్తే సమస్యలు ఎలా రైతు వేదిక సభలో ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతు సదస్సు అని పంట మార్పిడి కోసం రైతు సదస్సు అని నిర్వహించడం జరిగింది. ఆ సదస్సుకు ఒక టీఆర్ఎస్ పార్టీ సభలాగానే ప్రజాప్రతినిధులు ఇద్దరు ముగ్గురు మాట్లాడి రైతుల సమస్యలు తెలుసుకోకుండా వాళ్ళకున్న సమస్యలేంది పంట మార్పిడి